బ్యాక్ టు మన్వి బ్లాగ్స్. ఈరోజైతే వచ్చేసాం మేఘాలయలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సీనరిక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చి క్రాంగ్ సూరి. చూసారా, మొత్తం క్లౌడ్స్ అసలు ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ బయట అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి, ఓన్లీ 3 or 4 ఉన్నాయి అంతే. మేము వచ్చినప్పటికీ పార్కింగ్ ఏరియా కూడా ఖాళీగానే ఉందన్నమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. వీక్ డేస్లో వెళ్ళాము, వీకెండ్ కాదు ఇది. సో లెస్ క్రౌడ్ అయితే ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. మేఘాలయలో మనకి మొత్తం 3 హిల్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చి కాశీ హిల్స్, జైంతియా హిల్స్, గారో హిల్స్. మ్యాక్సిమం అన్ని వాటర్ ఫాల్స్, టూరిస్ట్ ప్లేసెస్, చిరుపుంజి ఇవన్నీ కూడా మనకి కాశీ హిల్స్ మీద ఉంటాయి. జైంతియా హిల్స్లో ఓన్లీ 2 వాటర్ ఫాల్సే ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళిన వాటర్ ఫాల్ వచ్చేసి జైంతియా హిల్ మీద ఉంది. అలానే పక్కనే ఒక 1 అవర్ డిస్టెన్స్లో ఇంకో వాటర్ ఫాల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చి పిపీ ఫాల్స్. మాకు టైం కుదరలేదు, అక్కడికి మనం వెళ్ళామంటే ఒక మినిమం 4 అవర్స్ అన్న పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో మేము ఇంక ఈ ఒక్క వాటర్ ఫాల్స్ చూసి బ్యాక్ వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్స్కి ఎంట్రీ టికెట్ కూడా ఉంది, పర్ హెడ్ 50 రూపీస్ అడల్ట్స్కి. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము, సో మాకు 200 అయితే అయ్యింది టికెట్స్ కాస్ట్ వచ్చి. స్టార్టింగ్ ఎక్కువ నడవాలన్నమాట, ప్లెయిన్ ఏరియా ఉంటుంది. దాని తర్వాత ఒక స్పాట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే టూరిస్ట్ మెయింటెనెన్స్ అనేది చేశారు, మంచి వాటర్ ఫాల్స్ కదా అని చెప్పేసి. మొత్తం స్టెప్సే ఉన్నాయి. దిగినప్పుడు ఈజీగానే దిగిపోయాము, వచ్చినప్పుడు అయితే అసలు ఆగుతూ చాలా అలసిపోయామన్నమాట. పైగా ఒక పక్కన వర్షం కూడా, 5 మినిట్స్ వర్షం పడింది, మళ్ళీ 2 మినిట్స్ ఆగిపోయేది, 5 మినిట్స్ అలా పడుతూ ఆగుతూ చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే వెళ్ళినప్పుడు. మేమున్న ప్లేస్ నుంచి అయితే మాకు ఈ వాటర్ ఫాల్స్ ఒక 2.5 అవర్స్ జర్నీ అయితే పడింది. ఇదేనన్నమాట ఒరిజినల్ వాటర్ ఫాల్స్. మంచి సీజన్లో వస్తే వాటర్ చూసారా ఎంత ప్యూరిటీగా ఉందో అప్పుడు. మేము అలాగనుకునే వచ్చాము, కాకపోతే ఎక్కువ రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ అన్నీ ఇలానే ఉంటాయంట. సో మాకు అసలు ఆ వ్యూ అయితే ఎక్కడ కనిపించలేదు. కానీ మంచి ఫోర్స్తో వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. వాటర్ మంచి ప్యూర్గా ఉండి సీనరీకి వ్యూ అది బాగున్నప్పుడు వచ్చి ఉంటే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో. డౌకీలో కూడా వాటర్ ఇలానే ప్యూరిటీగా ఉంటుంది. సేమ్ మేము అలానే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కాకపోతే ఇంకా తప్పలేదనుకోండి. అలానే మనం సీజన్లో వచ్చినట్టయితే కనుక కిందకి దిగి స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఎలా ఉంది, ప్రెజెంట్ అయితే వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది, అలానే రైన్ఫాల్స్ వల్ల ఇక్కడైతే క్లోజ్ చేస్తారు గేట్. ఒక వ్యూ పాయింట్ నుంచే మేమైతే చూడగలం. ఇలా వాటర్ ఫాల్స్ కింద నుంచి ఒక వ్యూలో చూసిన తర్వాత మనం పైకి వెళ్తే ఇంకో వ్యూ ఉంది. మొత్తం ప్లెయిన్ ఏరియా అదంతా. ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పారు, కాకపోతే మొత్తం రైన్ ఫాల్స్ వల్ల ప్రెజెంట్ అయితే అన్నీ ఆపేశారంట. అండ్ స్టార్టింగ్లో మనం టికెట్స్ కౌంటర్ దగ్గర నుంచి ఆపోజిట్లో వెళ్తే కనుక జిప్ లైన్ ఫెసిలిటీ ఉందంట. మేమైతే ట్రై చేయలేదు ఇంక ఈ వర్షంలో. అసలు వాటర్ ఇక్కడ ఎంత ఫోర్స్గా వస్తున్నాయంటే ఒక 2 స్టెప్స్ కూడా మనం నడవలేమన్నమాట, చాలా జారిపోతూ సూపరీగా అయితే ఉంది మొత్తం. సో అలాగే వర్షం పడుతున్నా సరే మేము మెల్లగా ఈ వాటర్ ఫాల్స్ని అయితే చూసేసుకున్నాం. మేఘాలయలో ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సీనరిక్ వాటర్ ఫాల్స్ అని చెప్పచ్చు. ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉంది, దానికి ఎక్కువ ట్రెక్కింగ్ అలా చేయాలి అని చెప్పేసి అన్నారు. దీని పక్కన పిపీ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అన్నాను కదా, దానికి కూడా ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ టైపే ఉంది. అందుకనే 4 అవర్స్ అన్నారు అనుకుంటా, కాకపోతే మాకు క్లైమేట్ ఇలా ఉండడం వల్ల అసలు మేము ట్రై చేయడం కూడా చేయలేదు. మొత్తం వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకుని పైకి వచ్చినప్పటికీ మళ్ళీ క్లౌడ్స్ అంతా మూసేసింది, మాకు ఏమీ కనిపించట్లేదు. ఓకే బాగానే వెళ్ళొచ్చేసాము, మనకైతే బాగానే కనిపించింది ఫాల్స్ అనేసి అనుకున్నాము. ఇంకా బ్యాక్ టు హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.